హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనితా పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరి కోసం మరొక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుందండి. ఇంట్లో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చేసే డైలీ రొటీన్ ఇదే అన్నమాట. సో కొన్ని కొన్నిసార్లు అంటే ఎంత ఎక్కువ పనున్నా కానీ కంపల్సరీ నేను మార్నింగ్ మాత్రం ముగ్గు పెట్టాలండి, లేదంటే నాకు ఎందుకో ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, నార్మల్గా రాళ్ళతో అలా గీయడం అయితే ఇష్టం ఉండదు. ఒకవేళ కనిపించేలాగా ముగ్గేయాలి, అదే నా మెయిన్ ఏమంటారు ఇంటెన్షన్. సో అందుకని చెప్పేసి ఎంత లేట్ అయినా పర్లేదు, ఎంత పనున్నా పర్లేదు, ఇంటి ముందు మాత్రం ముగ్గు పెడతాను. సో ఈరోజు అయితే నేను ఒక పద్మం లాగా గీద్దామని చెప్పి ట్రై చేశానండి. అంతకు ముందు రోజు ట్రై చేశాను అనమాట, లాస్ట్ బ్లాగ్లో లవ్ అంటే వేరే వాళ్ళు తొక్కేస్తే లవ్కే క్లీన్ చేసిందని చెప్పాను కదా. సో ఆ రోజు సేమ్ ఇలాంటి ముగ్గే వేశానమాట, చాలా బాగా వచ్చింది. కానీ ఈసారి ఏమో కొంచెం మిస్ అయిందనమాట, ఇటు సైడ్ కొంచెం చిన్న చిన్న రెక్కల్లాగా వచ్చాయి. బాగుంటుందండి ఇది, 2 షేడ్స్ వేసి ఆ రోజు వేశాను. కానీ ఆ రోజు వీడియో షూట్ చేయలేదు, అట్లీస్ట్ వేసిన తర్వాత అయినా చూపిద్దామంటే వాళ్ళు తొక్కేశారనమాట, అలా జరిగింది. ఇంకా ఫైనల్గా ఈరోజు ట్రై చేసా బట్ రాలేదు, మళ్ళీ ఇంకొకసారి నీట్గా ట్రై చేసి చూపిస్తా. అండ్ ఈ విధంగా ముగ్గు పెట్టేసిన తర్వాత కలర్స్ అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. సో ఆ రోజు ఏంటంటే ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ తీసుకున్నానండి, చాలా బాగుంది. సో ఈరోజు ఏంటంటే ఎల్లో అండ్ లైట్ పింక్ తీసుకున్నా, అంత అనిపించలేదు. అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం మిస్ అయిందనమాట, ముగ్గు సరిగా రాలేదు. అయినా కానీ ఎంతైనా మనకి ఇంటి ముందు ఇలా రంగోలీ వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది కదా. సో మీలో ఎంతమందికి ఇలా నచ్చుతుంది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. రిప్లై ఇవ్వడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నానమాట, ఇంకా నుంచి మీకు వ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మన రంగోలీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు కొంచెం మిస్ అయిందనమాట. అండ్ ఇంకా సైడ్స్ కూడా వదిలేస్తే బాగోదు కదా అని చెప్పేసి సైడ్స్ కూడా సేమ్ ఇంక మళ్ళీ వేరే కలర్స్ తీసుకోకుండా ఆ కలర్స్తోనే ఫిల్ చేసేసాను. చూసారు కదా, పనమ్మాయి మొత్తం చేసేసింది అనమాట, పైన కూడా బట్టలు ఆరేసేసింది. సో ఇంకా నెక్స్ట్ అయితే నేను బయటకు వెళ్ళి ముగ్గేయాలన్నమాట. అది కొంచెం ఆరితేనే మనకి ముగ్గు పడుతుంది కదా, కొంచెం చమ్మున్నా కానీ అంటుకుపోతూ ఉంటుంది, కనిపించదు అసలు నీట్గా. అందుకని చెప్పేసి బాగా ఆరిన తర్వాత బయట ముగ్గేసేస్తాను. ఈరోజు చాలా త్వరగా లేచనమాట, 6K చాలా త్వరగా అంటారా అంటే నాకు చాలా త్వరగానే, అందరి గురించి కాదు. సో ఇంకా ఇంట్లో పని ఏం లేదు, కానీ పాలు లేవన్నమాట. చెప్పాను కదా 2 డేస్ నుంచి పాలు ఆయన రావట్లేదు మాకు, 2 డేస్ నుంచి అంటే 4 డేస్ అవుతుంది. సో ఇంకా ఆయన్ని లేపి అత్తయ్య వాళ్ళ ఇంట్లో పాలు ఉన్నాయి, వెళ్ళి తీసుకురమ్మని చెప్పాలి. ఫస్ట్ అయితే మనం బయట ముగ్గేసేద్దాం, వచ్చేయండి మీరు కూడా. సో ఇక్కడైతే నేను అంటే మీకు ముగ్గు వేయక ముందు మాట్లాడానండి, దాని తర్వాత అంటే ముందే అంటే స్టార్టింగ్లో మాట్లాడితే బాగోదని చెప్పేసి రంగోలీ పెట్టానమాట, కొంచెం మార్నింగ్ వ్లాగ్ కాబట్టి. సో దాని తర్వాత మీతో మాట్లాడాను, కానీ ముందైతే ముగ్గు పెట్టేశాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు బయట చూపిస్తున్నా, చాలా రోజులైంది కదా ఈ మధ్య వ్లాగ్ క్లియర్గా చూపించి. సో ఈ విధంగా ఉందన్నమాట, చూడండి గుమ్మం ముందు ఎంత అందంగా ఉందో. అండ్ ఇటువైపు కొంచెం మట్టి వాటర్ క్యాన్ అవి ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసేయాలన్నమాట. చేసేసి ఏదైనా కొన్ని మొక్కలు వేస్తాను, ఆ వాటర్ క్యాన్ కట్ చేసేసి దాంట్లో కూడా మొక్కలు వేయాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ మా ఆయన చూశారు కదా పడుకొని ఉన్నారు. సో ఇంకేంటంటే దివాన్ షీట్స్ ఇవన్నీ కూడా మార్చాలని చెప్పేసి ఆయన లేపేసి ఇవి సర్దానండి, అవి సర్దేలోపు మళ్ళీ లౌక్య పాప వచ్చి పడుకునిందనమాట. ఇలా చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా. నా టైం అయితే ఆల్మోస్ట్ 8:30 అవుతుంది, ఇంకా వీళ్ళిద్దరికి నిద్ర మత్తు పోలేదు. ఇంకా నెక్స్ట్ అయితే పనమ్మాయి వచ్చేసి చేసేసిందని చెప్పాను కదా, మొత్తం కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేనైతే ఇవి సర్దేసుకొని ఈరోజు పాలు అంటే పాలు 2 డేస్ నుంచి రావట్లేదండి ఎందుకో, ఇంకా సరే అని చెప్పేసి అత్తయ్య వాళ్ళంటే నేను నార్మల్గా ప్యాకెట్ పాలు అవి అయితే తాగలేనమాట, అంటే నాకు వామిటింగ్ వచ్చినట్లు అట్లా అయిపోతుంది ఆ స్మెల్కి. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా గేదె పాలు తీసుకుంటుంటే అక్కడికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పాను. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత కాఫీ అవన్నీ రొటీన్, అందుకని ఈ వ్లాగ్లో నేను షేర్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఈరోజు మా టిఫిన్ అయితే ఇదనమాట, లౌక్య పాపకి వాళ్ళ నానమ్మ ఇడ్లీ అవి పంపించింది, పాలు తీసుకోవడానికి వెళ్ళారు కదా అప్పుడు ఇడ్లీ పెడితే ఇడ్లీ పంపించింది అనమాట. లౌక్య పాప తినేసింది. ఇంకా నాకు ఆయనకు వచ్చేసి రాగిజావ చేశాను. ఈ మధ్య రాగిజావ చేసుకొని తినేస్తున్నాం అంటే తాగేస్తున్నాం అనమాట, మార్నింగ్ టైంలో టిఫిన్ ఇవన్నీ కూడా. అలాగే ఋత్విక్ అక్కడే ఉంటున్నాడు, ఇంకా లౌక్య పాప కూడా తినేసింది కదా అని చెప్పి మేమిద్దరం అయితే ఇలా సర్దేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇడ్లీ దోశ ఇవన్నీ ప్రిపరేషన్ కూడా తగ్గిపోతుంది,
అలాగని హెల్త్ కూడా బాగానే ఉంటుంది. దీ తాగేసిన తర్వాత నేనైతే ఫ్రూట్స్ అవి ఇవి తింటూ ఉంటానన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంతకుముందు అయితే నాకు అసలు తాగాలనిపించేది కాదు. బట్ ఏదైనా మనం కొంచెం అలవాటు చేసుకుంటే ఒక 10 to 15 days నార్మల్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు చెప్పదు, గట్టిగా చెప్పు. లైక్ చేయని, సబ్స్క్రైబ్ చేయని, అన్ని చేయండి. ఎందుకు లైక్ చేసి బాయ్ చెప్పండి. బాయ్. నువ్వేం తింటున్నావమ్మా? లౌకి ఏం చెప్తుందో తెలుసా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ చెప్పండి, చూసేసి మాకు డబ్బులు రావాలి అని చెప్పేసి చెప్తుంది. అదే అప్పుడు మాట్లాడేటప్పుడు సినిమా అంటే సీరియల్ మ్యూజిక్ వస్తూ ఉండింది, మూవీ సాంగ్. ఎందుకులే, కాపీరైట్ వస్తుందని చెప్పినానా? డబ్బులు వస్తాయా వాళ్ళు చూస్తే? వాళ్ళు ఎందుకు చూడాలి? నువ్వేమన్నా పెద్ద సెలబ్రిటీవా నిన్ను చూడడానికి? పిచ్చి దానిలాగా ఉన్నావు. నువ్వేమన్నా సెలబ్రిటీవా నిన్ను చూస్తే నీకు డబ్బులు ఇవ్వాలా వాళ్ళు? నువ్వేమి ఇస్తావమ్మా అత్తమ్మ? వాళ్ళకి ఏమి ఇస్తావు నువ్వు? నువ్వు చూసే వాళ్ళు బాగా చూసారనుకో, వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తావు? మంచినీళ్ళు ఇస్తావా? పిలుద్దామా ఈసారి నీ బర్త్డేకి అందరినీ పిలిచి మంచినీళ్ళు ఇస్తావా? గ్లాస్ ఒకటే ఇస్తావా? ఇంకా స్వీట్స్ అవి పెట్టవా? పెడతా. ఇంకేం పెడతావమ్మా వాళ్ళు వస్తే మన ఇంటికి? ఇంకేం పెడదాం? ఇంకా బర్త్డే కేక్ కూడా పెడదాం. బర్త్డే కేక్ కూడా పెడతావా? ఇంకా గిఫ్ట్స్ ఇస్తావు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఏం గిఫ్ట్ ఇస్తావు? గ్లాస్ గూస్. ఏమి ఇస్తావు చెప్పు మా అత్తమ్మ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు? స్వీట్ గూస్ తో అన్ని ఇస్తాను. స్వీట్ గిఫ్టా? అది ఎట్లా ఉంటుంది అమ్మ? తింటే బాగుంటుంది. అవునా? ఇంకా ఇంకేమి ఇస్తావు వాళ్ళకి? చాక్లెట్స్, బర్త్డే కేక్, బర్త్డే డ్రెస్, బుట్టి బొమ్మ డ్రెస్ కూడా ఇస్తా. వాళ్ళు ఏమని వాళ్ళని తెమ్మని చెప్పు. నీకోసం గిఫ్ట్స్ ఏమి గిఫ్ట్స్ కావాలి నీకు అడుగు. నాకు బర్త్డే ఎక్కువ చాక్లెట్. చాక్లెట్స్ చాలా గుడ్గా అన్నాను. మాట్లాడు అత్తమ్మ వాళ్ళతో మాట్లాడు. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేశారు లేవే నీ ముఖం, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు. ఇంకేం చేయాలి? మాటలు బాగా మాట్లాడు, అందరు బాగున్నారు అడుగు. చూసారు కదా లౌక్య పాప ఎంత అల్లరి చేస్తుందంటండి, అన్నీ తెలుసు అనమాట. నార్మల్గా మనీ విషయం దానికి ఎలా తెలుసా అంటే, కొన్ని కొన్ని సార్లు లౌక్య పాపని వీడియోస్లో మాట్లాడమని చెప్తాను కదా, లౌక్య నువ్వు మాట్లాడితే మనకి మనీ వస్తుంది, అప్పుడు నీకు షాపింగ్కి తీసుకెళ్తానని చెప్తున్నాను కదా, అందుకని చెప్పేసి అది మీరు చూడండి మాకు డబ్బులు వస్తాయి చెప్తుంది అనమాట. అండ్ ఇక లౌక్య పాపని ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా జడలు వేసేస్తా ఉన్నానండి. జడలు వేస్తే క్యూట్గా ఉంటుంది అనమాట. దానికి కూడా ఏంటంటే జుట్టు కొంచెం పెరిగింది కదా, అది కళ్ళల్లో పడి అట్లా ఉండింది. సో డైలీ మార్నింగ్ అంటే 11:30 ఆ టైంలో టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లౌక్య పాపని రెడీ చేసేసిన తర్వాత నెక్స్ట్ నా వర్క్లోకి నేను వెళ్ళిపోతానమాట. సో లౌక్య పాపకి జడ వేస్తూనే నేను ఆ సీరియల్స్ కంప్లీట్ చేశాను అనమాట. చాలాసార్లు చెప్పాను కదా 2 సీరియల్స్ చూస్తానని చెప్పేసి, ఆ దేవత అండ్ కార్తీక దీపం. అవి కార్తీక దీపం వస్తూ ఉంది. సో నేను ఒక్కసారిగా చూడలేనండి, 2 రోజులకు ఒకసారి కలిపి మొత్తం ఎపిసోడ్స్ చూస్తానమాట. అంటే బాగుంటుంది సాటిస్ఫాక్షన్. ఒక 15 నిమిషాలు చూడడం అంటే నాకు బోర్ అనమాట, మళ్ళీ రేపు ఏం జరుగుతుంది అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అలా కాకుండా 2 డేస్ 3 డేస్ కలిపి ఒకేసారి ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చుంటాను అనమాట, కొంచెం స్ట్రెస్ అనిపించినప్పుడు.
అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వాళ్ళ డాడీ వచ్చాడు కదా, ఏదో తెచ్చేశారని చెప్పేసి లౌక్యా పప్ప ఎదురు చూస్తూ వెళ్ళింది. కానీ లౌక్యా పప్పకు కావాల్సినవి తేలేదు. యాపిల్స్ అవి ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట, నార్మల్ బత్తాయి జ్యూస్ అవి తీసుకొస్తే అవి దానికి నచ్చవు. దానికి బయట దొరుకుతాయి కదా షాప్లో లేస్ అలాంటివి కావాలన్నమాట, తీసుకురావచ్చు కదా అంటే ఎందుకు ఫ్రూట్స్ తెచ్చాను కదా అవి తినమను అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే దానికి వద్దని నా మీదకి ఏడుస్తూ వచ్చింది. ఇంకా ఆ యాపిల్ కడిగించాడు అనమాట వాళ్ళ నాన్న. అయినా కానీ నాకు వద్దంటే వద్దని చెప్పి తినలేదు, కొడతాను నాకు లేస్ అంటే వాళ్ళ నాన్న బెదిరిస్తున్నాడు అనమాట, కానీ నాకు వద్దు అని చెప్తుంది అది. సో ఇంకా నేను తీసుకున్నాను. మళ్ళీ కొంచెం కోపం తగ్గిన తర్వాత ఆవిడే తినేసింది. సో అలా ఉంది. ఇంకా అయితే వెళ్ళేసి లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు లంచ్లోకి ఏంటి అంటే నార్మల్గా పప్పుచారు అండ్ కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నా, చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను పప్పుచారు చేయాలనుకుంటున్నా. సో దానికోసం అయితే ఆల్రెడీ కందిపప్పుని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసుకుంటా, వాష్ చేసి వేసుకొని వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎందుకంటే పప్పు పొంగు రాకుండా ఉండడానికి. సో ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఉడికిపోయిన తర్వాత ఇంకా టమాటాలు పచ్చిమిర్చి వేసుకోవడమే అనమాట. సో చాలాసార్లు నేను మీకు చెప్పాను, నా దగ్గర కుక్కర్ ఉన్న విజిల్ కుక్కర్ ఉన్నా కానీ సో నార్మల్గా మనం గ్యాస్ మీద డైరెక్ట్గా ఉడికించుకుంటే పప్పు చారు టేస్ట్ బాగుంటుంది, అందుకని అయితే నేను ఇలానే చేసుకుంటున్నా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను అంటే ఒకసారి మీకు షూట్ చేసి చూపించాను కదా, అదే అనమాట నేను లాస్ట్ టైం చేయడం. మళ్ళీ ఇప్పుడు ఎందుకో తినాలనిపించి పప్పు చారు నేనే చేసుకుంటున్నాను స్వయంగా. ఇప్పుడైతే ఇలా అండ్ ఇక్కడైతే కాకరకాయ అనమాట, దాంట్లోకి తాలింపులోకి ఫ్రై. ఇది కూడా నా ఫేవరెట్, కాకరకాయ ఫ్రై చాలా సార్లు నేను చెప్పాను. సో ఇదంతా పీల్ తీసేసి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అలా తీసి మీకు షూట్ చేస్తున్నా దామని చెప్పేసి అలా పెట్టాను. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ కూడా అట్లా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. సో కాకరకాయలు అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను చింతపండు అంటే పప్పుచారులోకి చింతపండు వేయాలి కదా. సో ఆల్మోస్ట్ మనకి అంటే పప్పు మొత్తం కుక్ అయిపోయి ఇంకా మనం స్టాప్ చేసుకుంటామనే టైంలో కొంచెం అంత చింతపండు ఆల్రెడీ పసుపు వేసాను, కొంచెం తక్కువ అనిపించేసరికి మళ్ళీ ఇంకొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. సో చింతపండు వేసేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చింతపండు వేసి ఆ ఒక్క 5 మినిట్స్కి వేడి ఉంటుంది కదా, దానికి చింతపండు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాము. సో మెత్తగా అయిపోతుంది, తర్వాత మనము అంటే మెత్తగా మెదుపుకోవడమే అనమాట. సో నెక్స్ట్ ఇక్కడైతే కాకరకాయ తాలింపు కోసం బాండీ పెట్టేశాను. బాండీలో ఆవాలు కూడా వేసేసాను అనమాట, సామాన్లన్నీ అయిపోయాయండి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆవాలు కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని వేసేసాను. ఇంకా ఆయిల్ హీట్ అవ్వగానే కాకరకాయలు వేసుకుంటాను. నార్మల్గా కాకరకాయ అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఉడికించుకొని అందులో ఏమంటారు చింతపండు పెరుగు మా అత్తయ్య కూడా సేమ్ ప్రాసెస్ చేస్తారు. సో నాకేంటంటే నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అది కూడా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటాను అనమాట, తాలింపుల్లో వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఒక తెల్ల అంటే ఏమంటారు దాన్ని తెల్లపాయ మొత్తం వేసేసాను అనమాట. సో వేసేసి తర్వాత ఇంకా కాకరకాయలని మళ్ళీ గింజలు లేకుండా మొత్తం గింజలు తీసేస్తానండి. గింజలు తీసేసి ఈ విధంగా అంటే చెక్కు మొత్తం కంప్లీట్గా తీసేస్తాను, చేదు ఎక్కువ ఉండవు, బాగుంటుంది అనమాట. ఈ విధంగా కాకరకాయలు అయితే నేను డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటాను. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే లాస్ట్లో కొంచెం బెల్లము షుగరు యాడ్ చేసుకుంటారు, బట్ నాకు అలా కూడా ఇష్టం ఉండదు. ఇట్లానే యాజ్ డీజ్గా కొంచెం పొడి వేసుకొని తినేస్తాను అనమాట ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని. సో చూసారు కదా ఆ విధంగా ఆల్మోస్ట్ కాకరకాయ కూడా ఫ్రై అయిపోవచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా పప్పుచారు కోసం తాలింపు రెడీ చేసుకుంటానన్నమాట. చూసారు కదా ఇంకొక కొంచెం ఒక 10 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కాకరకాయ తాలింపు అయితే రెడీ అయిపోతుంది. సో నాలాగే ఎంతమంది ఇష్టపడతారని నాకు చెప్పండి. ఏంటంటే పసుపు కానీ ఇంకా పెరుగు ఇవన్నీ చింతపండు వేసుకుంటే నాకు కాకరకాయలో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది.
అది పోయినట్లు అనిపిస్తుంది అనమాట. అది నా వరకే అండి, అందరి గురించి నేను చెప్పట్లేదు. నా వెర్షన్లో నేను చెప్తున్నా అంతే, నాకు ఇలా ఇష్టం అని చెప్పేసి. నెక్స్ట్ ఇంక ఇక్కడ తాలింపులోకి ఆనియన్స్ అండ్ జీలకర్ర వేసాను, ఆవాలు లేవని చెప్పాను కదా. సో పప్పుచారులోకి ఏంటంటే అండి, ఆనియన్స్ అనేవి కొంచెం బాగా మగ్గాలన్నమాట, అంటే కొంచెం మాడిపోయినట్లుగా ఉండాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా, నేను ఆల్రెడీ పొడి చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఆ పొడి వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా కొబ్బరి వేసుంటాం కాబట్టి ఆ కొబ్బరి కొంచెం అట్లా వేగేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడైతే ఆనియన్స్ వేసేసాం కదా, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట. సో ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము పప్పుచారులోకి వేసేసుకుంటే పప్పుచారు రెడీ అండ్ కాకరకాయ తాలింపు రెడీ, అక్కడ రైస్ కూడా రెడీ. ఈరోజు మా లంచ్ అయితే ఇదేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. చక్క టైం అయితే 1 అయిపోయింది, ఇంకా మేము తినేసాము. తినేసిన తర్వాత నేను షూట్ చేయలేదు. ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువ మాగిపోయాయి, అంటే మాడాయి అన్నమాట. మాడాయి అంటే ఇలానే ఉండాలి, ఇంకొంచెం ముందు తీసేసుకుంటే సరిపోయిండేది. సో ఇంక దాంట్లోకి వేసేసుకుంటే కర్రీస్ రెడీ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వ్లాగ్ ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.